నలభై అధ్యాయము మొదటి నుంచి త్వర త్వరగా కొన్ని వచనాలు. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క హానదాయకుడు భక్షకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. కనుక ఫరో హానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియులైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశెను. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిది. ఒక్కొక్కడు వేరువేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని కావలి అందున్న ఫరో ఉద్యోగస్తును అడిగెను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరని ఎవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే గదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడెనను. 40వ అధ్యాయము ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ. రైట్, యోసేపు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న యోసేపు తన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాల్లో ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకుంటున్నాడు. అదేమిటయ్యా అంటే, ఓపికతో దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడడం. చెరసాల్లో ఉన్న వ్యక్తి సాధించగలిగింది ఏమీ లేదు. ఎందుకని నాలుగు గోడల మధ్య ఉంటాడు? సాధించగలిగింది ఏమని చెప్పండి? ఎటు వెళ్ళలేడు, ఏమీ చేసుకోలేడు. తన భవిష్యత్ అంతా కూడా తన చేతుల్లో లేదు. కేవలము దేవుని యొక్క కృప కనికరము తప్ప మరి ఏది కూడా తనను అక్కడి నుంచి బయటకు విడిపించలేదు. కాబట్టి నిస్సహాయ స్థితిలో యోసేపు ఎదురు చూడాల్సిందే తప్ప, వేచి ఉండాల్సిందే తప్ప తాను సాధించగలిగింది ఏమీ లేదు. దట్ ఈస్, గమనించండి, ఈ విశ్వాస యాత్రలో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని కూడా నాలుగు గోడల మధ్య పడేస్తాడు. ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి, ఏమీ కళ్ళ ముందు కనిపించినటువంటి పరిస్థితి, అటువంటి నిస్సహాయ స్థితిలో మనం చేయగలిగింది ఏమిటి? కేవలము ఎదురు చూడడం తప్ప, కేవలము విశ్వాసముతో దేవుని వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూడడం తప్ప మనం చేయగలిగింది ఏముంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనము, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే, ఆ వాగ్దానాన్ని మనం క్రియల్లో చూడాలంటే మనకేం కావాలట? ఓర్పు కావాల్సిందే. ఓర్పు కావాలంటే అర్థం ఏమిటి? నీ కళ్ళ ముందు ఏమీ జరగదు, నీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు. నువ్వు ప్రార్థన చేసేదానికి ఏమాత్రం ప్రతిఫలము నీ కళ్ళ ముందు కనుచూపు మేరలో కనిపించదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటావు, కన్నీళ్లు గారుస్తావు, దేవుణ్ణి అడుగుతావు, యాచిస్తావు, విజ్ఞాపన చాలా చేస్తావు, అయినా జవాబు మాత్రం నీ కళ్ళ ముందు కనిపించదు. అప్పుడు నీకేం కావాలి? ఓర్పు కావాలి. ఈరోజు నాకు కనిపించకపోయినప్పటికీ కూడా దేవుడు తప్పక జవాబిస్తాడు. ఏం కావాలి? ఓర్పు కావాలి, ఓపిక కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరొక మాట చదువుదారండి, 2వ వచనము నుంచి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందును అతిశయ పడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రైట్, ఒక వ్యక్తి ఓర్పు కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి ఏం పొందుకోవాలి చెప్పండి? శ్రమ పొందుకోవాలి. ఒక వ్యక్తిని చూసి ఇతనికి చాలా ఓర్పు అండి అని ఎట్లా అనగలం చెప్పండి? కంటిన్యూస్గా 10 గంటలు టీవీ చూస్తే, అలా టీవీ చూసేవాడిని చూసి వీడికి చాలా ఓపిక అండి, విసిగిపోకుండా టీవీ చూస్తాడండి. అమ్మా సిస్టర్స్ ఎవరు ఉన్నారా మీకు చాలా ఓపిక కదా? బ్రదర్స్ ఎవరు ఉన్నారా చాలా ఓపిక కదా?
ప్యాకెట్ ఆడడానికి భలే ఓపిక కదా, ప్యాకెట్ ఆడుతూనే ఉంటాడు, ఆడుతూనే ఉంటాడు, ఆడుతూనే ఉంటాడు. ఇంకో ఆటేరా, ఇంకో ఆటేరా, అది ఓపిక అంటారా? ప్యాకెట్ ఆడేవాడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా ఆడతా ఆడతా ఉంటుంది, ఓపిక అంటారా? సాగుపోతేవాడు ఒక పెగ్గేస్తాడు, ఇంకో పెగ్గేస్తాడు, అరగంట అయింది ఇంకో పెగ్గేశాడు, గంట అయింది ఇంకో పెగ్గేశాడు, 2 గంటలైంది ఇంకో పెగ్గ, 3 గంటలైంది కదల్లే అక్కడి నుంచి. ఆహా, వీడికి ఎంత ఓపిక అనగలరా? దయచేసి గమనించండి, త్రాగుబోతోడు పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు, ఆ తర్వాత మగ్గు మీద మగ్గు, మగ్గు మీద మగ్గు, తాగినంత మాత్రాన వాడికి ఓపిక అని చెప్పాను. ఓపిక అని ఎప్పుడు అంటాం చెప్పండి? సహనము అని ఎప్పుడు అంటాం చెప్పండి? శ్రమల గుండా వెళ్తున్నప్పుడే కదా, కష్టము గుండా వెళ్తూ కూడా నోట్లోంచి కోపంతో కూడిన మాటలు రాకుండా సహించినప్పుడే కదా, భరించినప్పుడే కదా ఏమంటాం, ఎంత ఓపిక ఇతనికి, ఏమంటాం, ఎంత ఓపిక ఈమెకు. ఎస్, కష్టం మీద కష్టము, ప్రయాస మీద ప్రయాస, పని మీద పని చేసినా సరే ఇంకా పని చేస్తూ ఇంకా కష్టపడుతూ ఇంకా శ్రమ పడుతూ ఉంటే ఎంత ఓపిక ఇతనికి, ఎంత ఓపిక ఈమెకు అని అంటాం. చూశారా, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఓపిక, ఒక వ్యక్తి యొక్క ఓర్పు బయటపడాలంటే అలా ఓర్పును బయటపెట్టేది శ్రమే కదా, అలా ఓర్పును బయటపెట్టేది కష్టమే కదా. యోసేపు ఇప్పుడు శ్రమల గుండా వెళ్తున్నాడు. ఏమిటి శ్రమ? ఏ తప్పు చేయకపోయినా అతను చెరసాల్లో వేయబడ్డాడు, సంఖ్యల చేత బంధించబడ్డాడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఆ సంఖ్యళ్ళు అతని శరీరాన్ని బహుగా బాధించినాయి. ఆ బహుగా శరీరాన్ని సంఖ్యళ్ళు బాధిస్తూ ఉన్నప్పుడు, చేతులు కాళ్ళు వరిసిపోతున్నప్పుడు, గాయాలైపోయినప్పుడు, అలా గాయాల మధ్య కామ్గా కూర్చుని దేవుణ్ణి మీద సనుక్కోకుండా, దేవుని మీద అలగకుండా, దేవుని మీద కోపం తెచ్చుకోకుండా ఏమండి సహించడం సాధ్యమంటారా? దానికి ఓపిక కావాలి. ఇప్పుడు యోసేపుకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? తన జీవితంలో కొన్ని విలువైన పాఠాలు నేర్పిస్తున్నాడు. దేని ద్వారా? చెరసాల అనుభవం ద్వారా. ఆ చెరసాల అనుభవం ద్వారా యోసేపు వెళ్తున్నప్పుడు ఓపిక నేర్చుకున్నాడు. ఆ చెరసాలను చూసి, ఆ చెరసాలను చూసి, ఆ చెరసాలను చూసి, ఆ చెరసాలను చూసి, ఆఖరికి దాన్ని చెరసాలగా భావించడమే మానేశాడు. అదేంటి, చెరసాలను చూస్తే ఏం కనపడుద్ది? చెరసాలే కనిపిస్తుంది, అవునండి. కానీ యోసేపు ఓర్పు సహనముతో ఆ చెరసాలను చెరసాలగా చూడడం మానేశాడు. చెరసాలను చెరసాలగా చూడడం మానేయటం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నానో చెప్తారండి. 40:14 కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు చెరసాలు అన్నాడా? ఏమన్నాడు? ఈ ఇంటిలో నుండి. చెరసాలను ఏ విధంగా మార్చుకున్నాడు? ఇల్లుగా మార్చుకున్నాడు. మనలో కొంతమంది ఇంటిని ఏ విధంగా మార్చుకుంటారు? నవ్వుతారేంటి అమ్మా, సిస్టర్ మీరు చెప్పండి, ఏ విధంగా మార్చుకుంటాం మన ఇంటిని? చెరసాలుగా మార్చుకోమా? నాకు అసలు ఫ్రీడమే లేకపోయింది, జైల్లా తయారైంది ఇల్లు అనుకోమా? ఎంతమంది ఇళ్ళు జైల్లో తయారు కాల? ఎంతమంది ఇంటిని జైలుగా భావించట్లా? తప్పిపోయిన కుమారుడే ఇంటిని జైలుగానే భావించాడు. ఎందుకని? నా ఆటలు సాగట్లా, నేను అనుకున్నది జరగట్లా, నా కోరిక నెరవేరట్లా, ఇది జైలు అని చెప్పి తండ్రిని కాదని చెప్పి బయటికి వెళ్ళాడు. ఏమైపోయాడు చెప్పండి? నాశనం అయిపోయాడు, పాడైపోయాడు. అప్పుడు అర్థమైంది, నా తండ్రి ఇల్లు జైలు కాదు, అదే పరలోకం, అక్కడికి వెళ్తేనే నాకు క్షేమం అని చెప్పి దిక్కుమాలిన వాడిగా తిరిగి వచ్చేసేయలేదా? జైలు జైలు అనుకున్న దాఖరికి ఏమైంది? అతనికి మేలు మేలుగా మారలేదా? సహోదరులు సహోదరులు, దయచేసి గమనించండి, ఆత్మీయత కలవాడు జైలును ఇల్లుగా మార్చుకుంటాడు, ఆత్మీయత లేనివాడు, లేని స్త్రీ ఇల్లును చెప్పండి, ఎట్టు చెప్పండి? ఏం నోట్లోంచి మాటలు దాతలేదే. ఆత్మీయత లేకపోతే, దేవుని యొక్క సహాయం లేకపోతే, జ్ఞానము లేకపోతే, వివేకము లేకపోతే ఇల్లును జైలుగా మార్చేసుకుంటావు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవుని యొక్క ఆత్మీయత కలిగిన వ్యక్తివైతే జైలును ఇల్లుగా కూడా మార్చేసుకోవచ్చు. ఏమంటున్నాడు యోసేపు? ఈ ఇంటిలో నుంచి నన్ను బయటికి తీసుకెళ్లి ఏర్పాటు చేస్తావా? ఇల్లుగా మార్చుకున్నాడు. ఇల్లుగా మార్చుకున్నాడు అర్థమేమిటి? తనలో ఆ నిరుత్సాహము, ఆ నిస్పృహ, ఏమిటి నా బ్రతుకు,
ఏమిటి నా బ్రతుకు? నా బ్రతుకు జైలు బ్రతికైపోయింది ఏమిటి? ఎలా బ్రతికిన వాడిని, ఎలా ఎలా జీవించిన వాడిని, ఎలా ఉన్నవాడిని, ఇలా అలా ఉన్నవాడిని ఇలాగైపోయినా ఏమిటి? జైలు బ్రతుకు అయిపోయింది నాది అనుకోలా. జైలును కూడా ఇల్లుగా మార్చేసుకున్నాడు. యస్, ఆత్మీయ జీవితంలో ఇదో గొప్ప అనుభవము, గొప్ప విజయము కూడా. పౌలును శిలను తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు, జైల్లో పడేశారు. అలా జైల్లో పడేసి కాళ్ళు చేతులు కట్టి పడేస్తే జైలుని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దేవుని ఇల్లుగా మార్చేశారు. దేవుని ఇల్లు అంటే ఏమిటి? మందిరమేనా? మందిరంలో ఏం చేస్తాం? పాటలేనా? మందిరంలో ఏం చేస్తాం? ప్రార్థనలేనా? ఇప్పుడు జైల్లో వాళ్ళు ఏం చేశారు? ప్రభువుకు ప్రార్థన చేశారు, ప్రభువును స్తుతించారు. ఇప్పుడు జైలును వాళ్ళు ఏం చేశారు? దేవుని ఇల్లుగా మార్చేశారు. ఆత్మీయత గలవాళ్ళు, దేవుని యొక్క తోడు గలవాళ్ళు, గాయాలు చూసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోరు. చుట్టూ ఉన్న ఇరుకు ఇబ్బందులను చూసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోరు. నాకే ఇంతకి ఎందుకు ఇలా జరిగింది? నా చేతికే ఎందుకు ఈ కట్లు? నాకే ఎందుకు ఈ గాయాలు? నాకే ఎందుకు ఈ బాధలు? నాకే ఎందుకు ఈ కష్టాలు అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చునేవాళ్ళు దేవుని బిడ్డలు కాదు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇల్లును జైలుగా మార్చుకునేవాళ్ళు. కానీ ఆత్మీయత గలవాళ్ళు చేసే పని ఏంటంటే ఇల్లును, జైలును ఇల్లుగా మార్చేస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి దేవుని ఇల్లుగా మార్చేస్తారు. దయచేసి గమనించండి, ఇటువంటి ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అదే దేవుని ఇల్లుగా మారిపోతుంది. చెరసాలను యోసేపు దేవుని ఇల్లుగా మార్చుకున్నాడు కాబట్టే ఈ ఇంటిలో నుంచి అని చెప్పంటున్నాడు. అప్పుడు మీరు అనొచ్చు, బహుశా బ్రదరు ఇంట్లోనే ఉన్నాడేమో, అందుకే ఇల్లు అన్నాడేమో అనే డౌట్ మీకు వస్తుంది కదా. నెక్స్ట్ వర్స్, తర్వాత వచ్చిన, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీల దేశముల నుండి దొంగిలింపబడితిని, అది నిత్యం. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు, అర్థమైందా? అది ఇల్లు కాదు, ఏం చెప్పండి? చెరసాలే. కానీ చెరసాలను ఏం చేసుకున్నాడు? ఇల్లుగా మార్చుకున్నాడు. అనగా అర్థమేమిటి? ఒక ఆత్మీయుడు చెరసాలను కూడా ఏం చేయగలడు? ఇల్లుగా మార్చుకోగలడు. ఒక ఆత్మీయురాలు ఒక చెరసాలని జైలును ఏం చేయగలదు? ఇల్లుగా మార్చుకోగలదు. ఆత్మీయత లేని, జ్ఞానము లేని మూడు రాలు ఇల్లును ఏం చేయగలదు? జైలుగా మార్చుకుంటుంది. ఇంతకీ మన సంగతి ఏమిటి? ఇల్లా జైలా? నువ్వు ఉంటుంది ఇంటిలోనా లేక జైల్లోనా? ఒక్కసారి పరిశీలించుకో, ఒక్కసారి ప్రశ్నించుకో. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, దేవుడు మనకు తోడుగా ఉంటే జైలు ఇల్లు కావచ్చు. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే జైలు దేవుని ఇల్లుగా మార్చుకోవచ్చు. పౌలు శీల అదే చేశారు. యోసేపేమో జైలును ఇల్లుగా మార్చుకున్నాడు, ప్రశాంతంగా జీవించడం నేర్చుకున్నాడు, ఇరుకులో కూడా విశాలతను కలిగి జీవించడం నేర్చుకున్నాడు. అది ఆత్మీయ జీవితంలో అద్భుతమైన మెట్టు. అటువంటి స్థితికి మనం వెళ్తే ఎంత బాగుంటుంది, రైట్? దేవుడు తన చిత్తాన్ని చేస్తాడు, తన సమయంలో చేస్తాడు. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి, ఆ సమయం కొరకు మనం కనిపెట్టాలి. దేవుడు యోసేపును చెరసాలలో పరీక్షిస్తున్నాడు, ఓపికను పరీక్షిస్తున్నాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. పరీక్షిస్తున్నప్పుడు యోసేపు ఎప్పటికప్పుడు పాస్ అవుతూనే ముందుకొచ్చాడు. అలా పాస్ అవుతున్నప్పుడు యోసేపు జీవితంలో ప్రోగ్రెస్ ని మనం చూస్తున్నాం. యోసేపు వాగ్దానం వైపుకు వెళ్తున్నాడు, యోసేపు తాను పొందుకున్న దర్శనం యొక్క నెరవేర్పు వైపుకు పోతున్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోసేపు జీవితంలో తాను పొందుకున్న కలకు, తాను పొందుకోబోతున్న భవిష్యత్తుకు దూరంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. తండ్రి ఇంటికి దూరం అయ్యాడు, దేశానికి దూరం అయ్యాడు, ఫరో ఇంట్లో పడ్డాడు అనుకుంటే ఫరో ఇంటికి దూరం అయ్యాడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి పోస్టుకు దూరం అయ్యాడు, ఉద్యోగానికి దూరం అయ్యాడు, మంచి పేరును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకా దేశంలో ఉన్నటువంటి భయంకరమైన చోటు చెరసాల, చెరసాల్లో వేయబడ్డాడు. అది కూడా ఒక భయంకరమైన నింద మోపబడి చెరసాల్లో వేయబడ్డాడు. ఏమిటి ఆ నింద అంటే, అతడు మంచివాడు కాదు, క్యారెక్టర్లెస్ ఫెలో.
స్త్రీ వ్యామోహం గలవాడో లేకపోతే యజమాని యొక్క భార్యని పాడు చేయబోయాడో అనేటటువంటి భయంకరమైన ముద్ర యోసేపుకు వేయబడింది. అటువంటి ముద్రతో చెరసాల్లో వెళ్తే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోసేపు పొందుకోవలసినటువంటి అద్భుతమైన భవిష్యత్తుకు, దేవుడు యోసేపు కొరకు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైన భవిష్యత్తుకు, దేవుని యొక్క శ్రేష్టమైన చిత్తానికి మన మామూలు కళ్ళతో చూస్తే యోసేపు దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది. దేనికి దూరంగా వెళ్ళిపోతున్నట్టు? దేవుని యొక్క చిత్తానికి దూరంగా, దేవుని యొక్క ప్రణాళికకు దూరంగా, దేవుని యొక్క ఉద్దేశానికి దూరంగా, క్షేమకరమైన జీవితానికి దూరంగా, మంచి దినములు చూసే భాగ్యానికి దూరంగా యోసేపు వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది. అది మన కళ్ళతో చూస్తే. కానీ పైనుంచి దేవుడు చూస్తున్నప్పుడు యోసేపు దూరం అవటల్లా దేవుడు తాను ఏర్పాటు చేసినటువంటి గమ్య స్థానానికి ఒక్కొక్క అడుగు యోసేపు దగ్గరగా చేరుతున్నాడు అనేది వాస్తవము. విశ్వాసంతో చూసేటప్పుడు కనిపించేది వేరు, కళ్ళతో చూసినప్పుడు కనిపించేది వేరు. కళ్ళతో మనం చూసినట్లయితే యోసేపు దీవెనకు ఆశీర్వాదానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. విశ్వాసపు నేత్రాలతో చూస్తున్నట్లయితే యోసేపు దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుడిచ్చిన కళకు, ఆ కళ నెరవేర్పుకు బహు దగ్గరగా చేరుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏం చూస్తున్నావు? కళ్ళతో చూస్తున్నావా, విశ్వాసంతో చూస్తున్నావా? నువ్వు ఒకవేళ నీ జీవితాన్ని, నీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను నువ్వు నీ కళ్ళతో చూసినట్లయితే అన్నీ నీకు విరుద్ధంగానే కనిపిస్తాయి, అన్నీ నీకు ఆటంకంగానే కనిపిస్తాయి, అన్నీ నీకు విపరీతంగానే కనిపిస్తాయి, అన్నీ నీకు ఇబ్బందికరంగానే కనిపిస్తాయి, అందరూ నీకు వ్యతిరేకంగానే కనిపిస్తారు. ఎందుకని? నువ్వు కళ్ళతో చూస్తున్నావు. కానీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూసినప్పుడు, ఆ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూసినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని చూస్తావు, దేవుని యొక్క ఏర్పాటును చూస్తావు, దేవుని యొక్క ఉద్దేశాన్ని చూస్తావు. దయచేసి వినండి, యోసేపు తన కళ్ళను నమ్మి దినదినము నేను దేవునికి దూరమైపోతున్నానే, దేవుని యొక్క చిత్తానికి దూరమైపోతున్నానే, ఆయన ఇచ్చిన కళకు దూరమైపోతున్నానని అనేటటువంటి ఆలోచన అస్సలు యోసేపుకు రాలా. ఎందుకని? తను వెలుచూపుతో నడిచేవాడు కాదు. కొరింథీయులు రాసిన పత్రిక మాట ఉంటుంది, మనము వెలుచూపుతో నడిచేవారం కాదు, విశ్వాసంతో నడిచేవారము అని ఉంది. ఇంగ్లీష్ లో బాగుంటుంది, వి డోంట్ వాక్ బై సైట్ బట్ వీ వాక్ బై ఫెయిత్. రోమీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, అది మేము చదివి వినిపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 4:18 నుంచి, నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. రమారమి 100 సంవత్సరాలు వచ్చేసేంత వరకు అబ్రహాముకు పిల్లలు పుట్ల, కుమారుడు పుట్ల, తన శరీరము తన భార్య శరీరము మృతతుల్యమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు తన భార్యను చూసినా, తను తాను చూసుకున్నా, మాకు పిల్లలు పుట్టడం ఏమిటి, దేవుడు అనేశాడు, మేమేదో నమ్మేశాము, 100 సంవత్సరాలు నాకు, 90 సంవత్సరాలు నా భార్యకు, ఈ వయసులో పిల్లలు పుట్టడం ఏమిటి? కంటి చూపుతో చూస్తే అది ఇంపాసిబుల్ గా కనిపిస్తుంది. కానీ దేవుని మాట గురించి మనసు పెట్టి ఆలోచిస్తే అది విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు అబ్రహాము దేనికి ఓటేశాడు? నా కంటి చూపును నేను నమ్ముకున్నట్లయితే నేను మోసపోతాను, నా కంటి చూపు కంటే నా దేవుని మాటని నమ్మితే నేను విశ్వాసంలో అద్భుతాన్ని కల్లారా చూస్తాను. సహోదరులు సహోదరులు, ఏం చేద్దాం? మన కంటి చూపును నమ్మి మోసపోదామా, లేదా విశ్వాసముతో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి మన కళ్ళ ముందు ఏం జరుగుతున్నా
ఇవన్నీ ఇప్పుడు నాకు అననుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ నాకు ఇప్పుడు విరుద్ధంగా ఉన్నాయి, విచారము పుట్టించేవిగా ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు. ఏమిటి? నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆ మాటను తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అలా నెరవేర్చేంత వరకు మాత్రం నేను విసిగిపోను అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. తన కళ్ళ ముందు ఏమైతే కనిపిస్తుందో దాన్ని యోసేపు నమ్మలా, కానీ తనకు దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో దాని మీదే మనసు పెట్టుకున్నాడు. అదే యోసేపు జీవితంలో విజయానికి అద్భుతమైన కారణం. సో గమనిస్తున్నారుగా, ఇప్పుడు యోసేపు చెరసాల్లో ఉన్నాడు. అలా చెరసాల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో వేయబడినప్పుడు తన కళ్ళ ముందు అన్ని కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి తనకున్న స్థితిని కోల్పోతున్నాడు. మన భారతదేశంలో ఒక వ్యక్తి చేసిన తప్పులకు న్యాయస్థానం విధించేటటువంటి పనిష్మెంట్ ఏమిటి? 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, జైల్లో ఉండవు. 14 సంవత్సరాలు జైల్లో ఉండవు. 30 సంవత్సరాలు జైల్లో ఉండవు. లేదా యావజ్జీవ కారాగార శిక్ష, బ్రతికినంత కాలము జైల్లో ఉండు. అంతేగా, ఒక మనిషి ఈ లోకంలో పొందుకునేటటువంటి తీవ్రమైన శిక్ష ఏమిటి? జైల్లో ఉండడమేగా. ఇంకా అలా జైల్లోకి వెళ్ళిపోయిన వాడు కోలుకోవడం అంత ఈజీ అంటారా? అంటే అర్థం ఏమిటి? యోసేపు అట్టడుగు స్థాయికి చేరిపోయిన విశ్వాసంలో విగిపోడే, విశ్వాసంలో అపనమ్మకానికి చోటివ్వడే. దయచేసి గమనించండి, మరలా చెప్తున్నా, మనం బయట నుంచి చూసినప్పుడు యోసేపు దినదినము తన స్థితిని కోల్పోతున్నాడు, అనగా తనకున్న హోదాను కోల్పోతూ వచ్చాడు. కానీ విశ్వాసంతో చూసినప్పుడు బయటకేమో అలా కనిపిస్తుంది, కానీ లోపల నుంచేమో మొత్తం వేరుగా ఉంది. ఏమిటి లోపల నుంచి? విశ్వాసంతో చూస్తే ఏం కనిపిస్తుంది? రోజు రోజుకు యోసేపు దగ్గర అవుతున్నాడు. దేనికి? ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి దగ్గరవుతున్నాడు. అది వాస్తవం. సో మన కళ్ళు చూసేవి వాస్తవాలు కాదు, కానీ విశ్వాసంతో మనం చూసేదే వాస్తవం. వాస్తవం. మార్తా మరియా లాజరును చూశారు, ఎలా చచ్చిపోయినట్టుగా, ఎలా మరణించినట్టుగా. మరి యేసుక్రీస్తు ఎలా చూశాడు? అతడు నిద్రపోతున్నట్టుగా. అవునా? శిష్యులతో అంటాడు, రండి వెళ్దాం, రండి. ఎక్కడికి ప్రభువా? బేతనీ గ్రామానికి వెళ్దాం, పదండి. దేనికి ప్రభువా? మన సహోదరుడు, స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, వెళ్ళిపోదాం రండి. ఎంత ఈజీగా మాట్లాడిస్తున్నాడు ప్రభు. నిద్రపోతున్నాడు, వెళ్ళిపోదాం రండి. ఎందుకని? యేసుక్రీస్తు లాజర్ను నిద్రపోతున్నట్టుగా చూశాడు, కాబట్టి లాజరు లేచి బయటికి వచ్చాడు. నువ్వు ఎలా చూస్తావో దాన్నే చూస్తావు. మరి మార్తా యేసుక్రీస్తు అంటాడు, ఎక్కడ పెట్టారు ఆ లాజర్ను? ఫలానా చోట పెట్టాం ప్రభువా. అయితే పదండి, వద్దు ప్రభువా. ఎందుకు? చచ్చిపోయాడు ప్రభువా. చచ్చిపోయి 4 రోజులయ్యింది ప్రభువా. నీకు తెలుసో లేదో, కుళ్ళిపోయి ఉంటాడు ప్రభువా, స్మెల్ వస్తుంది ప్రభువా. వద్దు ప్రభువా. తనేం చూస్తుంది? చచ్చిపోయిన శవాన్ని చూస్తుంది. ఆ శవంలో యేసు ఏం చూస్తున్నాడు? నిద్రపోతున్న లాజర్ను చూస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసం గెలిచిందా, వెలుచూపు గెలిచిందా? చెప్పండి, విశ్వాసమా వెలుచూపా? వెలుచూపు కదా. యేసుక్రీస్తు లోపల ఉన్న వ్యక్తిని ఏమని పిలిచాడు? లాజరు బయటికి రా అని. అంటే విశ్వాసముతో పలికిన మాట వెళ్ళి కార్యము చేసి అక్కడ పడుకున్న లాజర్ను, చచ్చిపోయిన లాజర్ను ప్రాణంతో బయటికి తీసుకొచ్చేసింది. విశ్వాసములో శక్తి ఉంది. విశ్వాసములో అద్భుత కార్యాలు జరిగేటటువంటి కృప దాగి ఉంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. మీకు తెలుసా? ఏమండి, దేవుడు భూమిని సృష్టించిన భూమి ఉందా? ఉందా? దేవుడు సూర్యుని సృష్టించినప్పుడు సూర్యుడు ఉన్నాడా? దేవుడు చంద్రుణ్ణి సృష్టించినప్పుడు చంద్రుడు అప్పటికున్నాడా? లేడు. సూర్యుడా కలుగునుగాక వచ్చేశాడు. ఉన్నాడా సూర్యుడు? లేడు. ఏం చేశాడు? ఉన్నట్టుగా పిలిచాడు, వచ్చేశాడు. చంద్రుడు ఉన్నాడా? లేడు. కానీ చంద్రుడు ఉన్నట్టుగా దేవుడు పిలిచాడు.
వెలుగు ఉన్నదా? లేదు. కానీ ఉన్నట్టుగా పిలిచా, వెలుగు కలుగుగాక వెలుగొచ్చేసింది. అనగా దేవుడు ఏదైనా చెయ్యాలి అంటే ఆయనకు ఆధారం అవసరం లేనే లేదు. శూన్యములోనే అద్భుతమైన సృష్టిని, లేని సృష్టిని ఉన్నట్టుగా పిలిచిన వాడు మన దేవుడు. నీ జీవితంలో లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచి దాన్ని నీ ఎదుట ప్రత్యక్షపరచగలవాడు నేను ప్రకటించే దేవుడు. కాబట్టి ఈ దేవుని పట్ల నువ్వు విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నట్లయితే, ఆ నమ్మిక మాత్రము నీవు ఉంచుము, అప్పుడు దేవుని మహిమను చూస్తావు. మెత్తబడిన ఈ వాక్యం ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచావు. నాయన, మేము చూడాల్సింది మా కళ్ళతో కాదు, మేము చూడాల్సింది విశ్వాసముతో. మార్త కళ్ళతో చూసింది శవాన్ని, కానీ నీవు విశ్వాసంతో నిద్రపోతున్న వ్యక్తిని చూశావు. అయ్యా, మాకు నీ కళ్ళు దయచే ప్రభువా. అబ్రహాము తన కళ్ళతో చూస్తే ముసల వ్యక్తులు కనిపించారు, విశ్వాసముతో చూస్తే జనాంగమునకు తండ్రి తల్లి కనిపించారు. అట్టి కళ్ళు మాకు దయచే ప్రభువా. యోసేపు తన కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులను చూసి విసిగిపోలా, మనుషుల పట్ల ద్వేషాన్ని దూషణ భావాన్ని పెంచుకోలా. తన సహోదరులే తనను అమ్మేస్తే వారిని చూసి అంటున్నాడు, మీరు కీడు చేయాలనుకున్నారు కానీ నా దేవుడైతే మేలే చేయడానికి నిర్ణయించాడు. ప్రభువా, కీడును మేలుగా చేసే దేవుడు నీవే నాయన. ఈరోజు మేము ఎటువంటి కీడు గుండా వెళ్తున్నామో ఆ కీడులో నుంచి మేలును ప్రభువా దయచేయండి. కీడును ప్రభువా మేలుగా మార్చమని. నీ బిడ్డలుగా మేము ప్రభువా జీవించినంత కాలము కీడులో కూడా మేలునే మేము చూడాలి. నిందలో, అపనిందలో, కష్ట నష్టాల్లో ఆశీర్వాదాన్ని మేము చూడాలి. అలాంటి జీవితం మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.